వారు వీరు అనే తేడా లేకుండా ఎవరినీ వదిలిపెట్టడం లేదు కరోనా మహమ్మారి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ చుట్టుముట్టేస్తోంది. ఎప్పుడూ సెక్యూరిటీతో ఉండే రాజకీయ నాయకులను, సినీ తారలను కూడా ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా అందాల తార పూజా హెగ్డే కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇటీవల కరోనా పాజిటివ్ అని తెలియగానే హోమ్ ఐసోలేషన్ కు వెళ్లిన పూజ ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఇక కరోనా బారిన పడిన వారు ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవడం. ఊపిరితిత్తుల్లో వైరస్ చేరడంతో అది శ్వాస వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీంతో శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయి బాధితులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాణాయామం చేయడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని చెప్తోంది పూజ. హోమ్ ఐసోలేషన్లో ఉన్న పూజ వర్చువల్గా ప్రాణాయామం నేర్చుకుంటోంది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న పూజ ప్రాణాయామంకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ, కరోనా ప్రబులుతో ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మనల్ని శాంతపరచడంతో పాటు శ్వాస సరిగ్గా తీసుకోవడంలో ఉపయోగపడుతుంది అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. మరి పూజ చెప్పిన ఈ టెక్నిక్ను మీరు కూడా పాటించి మీ శ్వాసక్రియను మెరుగుపరచుకోండి. ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.